Waste another day, eyes on my display. You say we need a chance. Hi, Andy, andar baagunnara? Ee roju manamu feast india ani ikkada mem unde place lo Leicester lo oka indian restaurant. ఇక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి, బట్ ఇది వన్ ఆఫ్ దెమ్. రీసెంట్ గా మా బ్రదర్ చెప్పాడు ఇక్కడ ఫుడ్ చాలా బాగుందని. ఇది ఒక బఫే నార్మల్ రెస్టారెంట్. ఇక్కడ ప్రైసెస్ ఎలా ఉంటాయి, మన మొత్తం కంప్లీట్ మన ఇండియన్ ఫుడ్ ఉంటుందంట. సో ప్రైసెస్ ఎలా ఉంటాయి అవన్నీ ఈ రోజు మీకు చూపిస్తారు. లెట్స్ గో. మేము పొద్దున్న ఏం తినలేదు, ఇప్పుడు వర్క్ నుండి ఇప్పుడే వచ్చాము. ఈ రోజు ఫ్రైడే, సో వర్క్ అయిపోయింది, సో తిందామని వచ్చాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రెస్టారెంట్ నేమ్ మాత్రమే కాదు, ఈ లోపల అంబియన్స్ కూడా మొత్తం ఇండియాని గుర్తు చేసేలాగే ఉంది. వాల్కి చాలా మూవీ పోస్టర్స్ పెట్టున్నాయి, మన బాలీవుడ్ మూవీ, తమిళ్ మూవీ, తెలుగు మూవీ పోస్టర్స్ అన్నీ వాల్స్కి పెట్టున్నాయి. అండ్ ఇక్కడ డెకరేటివ్ స్టఫ్, క్యారేజ్ బాక్సెస్ అన్నీ ఇట్లా డెకరేటివ్ లాగా పెట్టారు. ఆటో ఉంది అక్కడ ఎంట్రన్స్లో. యా, ఫుడ్ విషయానికి వస్తే రాగానే మాకు కొన్ని స్నాక్స్ స్టార్టర్స్ లాగా అప్పడాలు పెట్టారు. తర్వాత ఇది బఫే కాబట్టి మనమే కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చుకొని టేబుల్ దగ్గర కూర్చొని తినాలి. ఇప్పుడు కరోనా టైం కాబట్టి బఫే దగ్గరికి, ఆ ఫుడ్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్క్ చాలా మ్యాండేటరీ. ఇంకా మన టేబుల్స్ దగ్గరికి వచ్చి తీసేసి తినచ్చు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మోస్ట్లీ మన ఇండియన్స్ తినే ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. టోటల్గా ఇండియన్ రెస్టారెంటే. మసాలా దోశ, ఇడ్లీ అండ్ వాటికి చట్నీ కూడా ఇతను చాలా ఇంకా టోటల్ ఇండియన్ అనిపించేలాగా పెట్టాడు అన్నీ. ఆ చట్నీ కలర్స్ కూడా మన ఫ్లాగ్ కలర్స్ అన్నీ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి ఈ రెస్టారెంట్లో. ఇండియన్స్ అయితే, ఇండియన్స్ వస్తే చాలా బాగా ఇష్టపడతారు. మేము ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్కి వెళ్ళడము. ఫీస్ట్ ఇండియా అని అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది మేము ఉండే ప్లేస్కి. మేము క్యాబ్లోనే 25 మినిట్స్ అలా పట్టింది మేము ఇక్కడికి రావడానికి. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా స్పైసీగా టేస్టీగా ఉన్నాయి. సో ఫస్ట్ స్టార్టర్స్ అయిపోయింది. స్టార్టర్స్ సర్వ్ చేసుకొని మా టేబుల్స్ దగ్గరికి వెళ్ళాము. అన్ని స్టార్టర్స్ అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. దోశ, ఇడ్లీ, మంచూరియా, పన్నీర్ టిక్కా, చికెన్ 65, అట్లా అన్ని స్టార్టర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఈ కౌంటర్లో పానీపూరి, డోక్లా, దహీపూరి, చనా చాట్, సాలాడ్స్ అన్నీ ఈ కౌంటర్లో ఉన్నాయి. మేము దహీపూరి ఉన్న పానీపూరి తీసుకొని వెళ్ళాం మా ప్లేస్, మా టేబుల్ దగ్గరికి. నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే, ఇక్కడ జనరల్గా మటన్ దొరకదు. మటన్ చాలా కష్టము, అసలు ల్యాంబ్ ఎక్కువ దొరుకుద్ది. సో ల్యాంబ్, రోగన్ జోష్, చికెన్ కర్రీ, చనా మసాలా అండ్ వెజిటేబుల్ కర్రీస్ కొన్ని ఉన్నాయి, చికెన్ కర్రీస్ కొన్ని ఉన్నాయి మనం నాన్లో పెట్టుకొని తినడానికి. అండ్ బిర్యానీ ఉంది, ల్యాంబ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఉన్నాయి. ఫిష్ ఫ్రై కూడా ఉంది. ఇది పన్నీర్ టిక్కా. ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి మెయిన్స్లో. రైస్ ఉంది, నాన్ బ్రెడ్ ఉంది, కర్రీస్ ఉన్నాయి. ఇక్కడ కర్రీస్ టేస్ట్ చేయడానికి సేమ్ ఉంటాయి, కానీ నేమ్స్ మాత్రం చాలా డిఫరెంట్గా పెడతారు. ల్యాంబ్ రోగన్ జోష్ అని, ల్యాంబ్ బూనా, ల్యాంబ్ దోపియాజా, ల్యాంబ్ జల్ఫ్రేజీ అని. జస్ట్ అందులో కొంచెం మిర్చీలు ఎక్కువ ఉంటాయి, ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటాయి, టమాటాలు ఎక్కువ ఉంటాయి, టమాటాలు తక్కువ ఉంటాయి, అంతే డిఫరెన్స్. బట్ చాలా డిఫరెంట్ కర్రీ నేమ్స్ పెడతారు. బట్ బిర్యానీ ఎక్కడ తిన్నా మన హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ మాత్రం ఎక్కడా రాదు. అసలు యూకేలో ఇంతవరకు అలాంటి మన హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ ఎక్కడా చేయలేదు. ఎంత అసలు వీళ్ళకి స్పైసీ అసలు ఇంకా చెయ్యరు ఇక్కడ, అందరూ తినేలాగా చేస్తారు. కొంతమంది మన ఇండియన్సే బట్ బార్న్ అండ్ బ్రాట్ అప్ యూకేలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా స్పైసీ తినరు కాబట్టి అసలు స్పైసీ ఎక్కువ చేయరు ఇక్కడ. ఇంకా స్పైసీ అంటే కొంచెం స్పైసీ ఉంటేనే స్పైసీ అని హ్యాపీగా ఫీల్ అవ్వడం. అండ్ మెయిన్స్ అయిపోయాయి, డెజర్ట్స్ దగ్గరికి వచ్చాము. నాకైతే ఫేవరెట్ సెక్షన్ ఇది. ఇంకా డెజర్ట్స్ బాగుంటాయనే మెయిన్గా దీనికోసమే ఇంత దూరం తీసుకొచ్చాము మా బ్రదర్స్ని. చాలా డెజర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మేము ఇంతకుముందు వేరే బఫేస్, సిటీ సెంటర్లో ఉన్న బఫేస్లో తిన్నాము. అక్కడ అన్ని డెజర్ట్స్ ఎక్కువ పెట్టలేదు. ఇక్కడ చాలా ఉన్నాయి, ట్రైఫిల్స్ అని, ఐస్ క్రీమ్స్, గెలాటోస్ చాలా ఉన్నాయి, కేక్స్ కూడా చాలా పెట్టారు. ఇంకా మన ఇండియన్ స్వీట్స్ రవ్వ కేసరి, గులాబ్ జామ్ కూడా ఉన్నాయి. అవైతే చాలా బాగున్నాయి. ఇంకా డెజర్ట్స్ మా టేబుల్ దగ్గర తెచ్చుకున్నాము. నేను బ్రౌనీ,
రవ్వ కేసరి, రైస్ కేర్, జెల్లీ ఫ్రూట్, చాక్లెట్ కేక్, బ్లాక్ ఫారెస్ట్ కేక్, శ్రీఖంద్. శ్రీఖంద్ మహారాష్ట్ర డెజర్ట్ అనుకుంటా, మనం ప్రేమ మూవీలో చూస్తాము, శృతి హాసన్ అంటది. అండ్ ఇది గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. అయిపోయింది, ఫుల్గా అంటే ఫుల్గా తిన్నాం, ఎందుకంటే ఇది బఫే అన్లిమిటెడ్ అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసారు కదా స్టార్టర్స్, దోశ, ఇడ్లీ, ఇంకా చాలా ఫిష్ పకోడీ, అట్లా మన పకోడీ మంచిరి, అట్లా స్టార్టర్స్ అండ్ మెయిన్స్ బిర్యానీ, నాన్ బ్రెడ్, కర్రీస్ అట్లా చాలా ఉన్నాయి అండ్ డెజర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా నాకు బాగా నచ్చిన సెక్షన్ డెజర్ట్ సెక్షనే. సో ఫుల్గా తిన్నాం, చాలా బాగుంది ఫుడ్. మొదలాసిన ఇది ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే పర్ హెడ్ 14 pounds అట్లా అయింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 1300 ఆర్ నియర్లీ 1400 దగ్గరలో, అది రీజనబుల్ ప్రైజే. మన జనరల్గా ఇండివిజువల్గా బఫే కాకుండా నార్మల్ రెస్టారెంట్స్కి వెళ్తే పర్ హెడ్ 25 pounds, 30 pounds అట్లా అవుద్ది. అండ్ ఇక్కడ ఈ బఫే ప్రైజ్ వితౌట్ డ్రింక్స్, డ్రింక్స్ మళ్ళీ మనమే పే చేసుకోవాలి. సో డ్రింక్స్ వాళ్ళు బాయ్స్ అట్లా ఒక్కొక్క బీర్ తీసుకుంటే వాళ్ళకు ఒక ఎక్స్ట్రా 4 pounds అట్లా అయింది. నాకు కోక్కి 2-3 pounds అట్లా అయింది. సో పర్ హెడ్ అట్లా 19 pounds, టోటల్గా 20 ఇంకా దగ్గరలో 20 pounds పే చేసాము. అంటే ఒక్కొక్కరికి 2000 rupees అట్లా దగ్గరలో 2000 rupees పడింది అనమాట. చాలా రీజనబుల్ ప్రైజ్. అన్నీ తిన్నాం కదా, డెజర్ట్స్, స్టార్టర్స్, మెయిన్స్ అన్నీ వచ్చాయి కదా ఆ ప్రైస్లో. ఇండివిజువల్గా ఇప్పుడు ఇండివిజువల్ ఐటమ్స్ సెల్ చేసే రెస్టారెంట్స్కి వెళ్తే అంతకన్నా ఎక్కువే అవుద్ది ప్రైజ్. బఫే కాబట్టి కాస్త తక్కువైంది. ఫుడ్ కూడా టేస్టీగా ఉంది. ఇది మన ఇండియన్ బఫేనే కాదు, జనరల్గా మెక్సికన్, చైనీస్ ఏ బఫేకి వెళ్ళినా ఇక్కడ ప్రైస్ అంతే. మినిమం 15 pounds ఆర్ 15-17 pounds అట్లా ఉంటుంది. అంతే, అంతకు మించి ఎక్కువ అవ్వదు. బట్ ఇండివిజువల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళి బిర్యానీ సపరేట్గా, కర్రీ సపరేట్గా ఇస్తే ఇంకొంచెం ప్రైస్ ఎక్కువే అవుద్ది. యా, ఇది బఫే వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు వీడియో నచ్చితే తెలుసు కదా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావణి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.